Hi guys, I'm here with a new episode. So if you're seeing my channel for the first time, please do subscribe and hit the bell icon. So ivala nenu em cheyabothunnanante manam eppudu oorlo unnapudu ala junnu paalu dorikite junnu cheskuntam kani cities lo okosar dorukutadi okosar dorakadu so it depends anamata so manaku junnu tinalanipinchinappudu చాలాసార్లు మనం చేసుకోలేకపోతాం ఎందుకంటే జున్నుపాలు లేవు కాబట్టి సో ఇవాళ మనం జున్నుపాలు లేకుండా జున్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్ అండి చాలా ఫ్యూ ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మిక్సీ తీసుకొని ఒక ఎగ్ అందులో వేసుకోండి మీకు ఎగ్లెస్ జున్ను కావాలి అంటే కర్డ్ కూడా ఒక 1/4 కప్ కర్డ్ వేసుకోవచ్చు నేను ఎగ్తోనే చేస్తున్నాను సో ఒక ఎగ్ వేసుకున్నాక ఒక 1/4 కప్ ఇంకా సరిపోతుంది జాగరి వేసుకుంటున్నాను మీ దగ్గర పౌడర్డ్ బెల్లం లేకపోతే కొంచెం మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు దీని తర్వాత పాలు వేసుకో సో ఇందులో ఒక అరౌండ్ 150 ml పాలు వేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం సో ఈ మిక్స్చర్ని నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నెక్స్ట్ ఏం చేయాలో ఒక 1/4 స్పూన్ పెప్పర్ వేసుకుంటున్నాను ఒక 1/4 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను కలుపుకుందాం బాగా ఎగ్జాజరేట్ కూడా చేయట్లేదు స్మెల్ చూస్తే అప్పుడే జున్నులాగే స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను కుక్కర్లో వాటర్ పోసుకున్నాను స్టాండ్ కానీ ఏదన్నా చిన్న గిన్నె లాంటిది కానీ పెట్టుకోండి రివర్స్లో దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఈ గిన్నె అందులో ప్లేస్ చేస్తున్నాను వేసేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి క్లోజ్ చేయండి అది ఫుల్గా కవర్ అయ్యే మూత పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి విజిల్ లేకుండా మూత పెట్టుకోండి కంప్లీట్గా క్లోజ్ చేసుకోండి సిమ్లో పెట్టుకుంటున్నాను ఇది ఒక 20 to 25 మినిట్స్ ఉడికాక ఒకసారి తెరిచి చూద్దాం 20 మినిట్స్ అయింది తీసి చూస్తున్నాను ఒకసారి కొంచెం ఉడకాలి మళ్ళీ మూత పెట్టేద్దాం సో ఇప్పటికి 30 మినిట్స్ అయిందండి ఓపెన్ చేశాను ఇట్ లుక్స్ ఫెంటాస్టిక్ అండ్ యప్ ఇట్స్ కుక్డ్ సో ఎలా వచ్చిందో చూసేద్దాం ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ దిస్ ఎపిసోడ్ ఈ రెసిపీ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను సో మీకు ఇది నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్